హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ హర్షిణి మేకల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడ్రన్ హర్షిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక థ్యాంక్ యూ సో మచ్ అండి కృతజ్ఞతలు చెప్తున్నాను మీకు సో చాలా రోజుల తర్వాత ఒక వీడియో పెట్టబోతున్నాను అనమాట ఇట్స్ బిన్ లాంగ్ టైం కొంచెం వర్క్ బిజీలో నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను మీ అందరికీ తెలిసిందే లాస్ట్ టైం కూడా అప్లోడ్ చేశాను మా అమ్మ నాన్న చనిపోయిన రోజు నేను ఖచ్చితంగా ఆర్గనైజ్కి వెళ్తానండి సో ఈరోజు లాస్ట్ టైం వన్ వీక్ బ్యాక్ అంటే మా నాన్నగారు చనిపోయింది నైన్టీన్త్ ఇదే మంత్లో సో మా అమ్మ చనిపోయింది ట్వంటీ ఫిఫ్త్ అనమాట టూ ఇయర్స్ డిఫరెన్స్లో ఇద్దరు చనిపోయారనమాట పోయిన వాళ్ళని ఎలాగో తిరిగి తీసుకురాలేం కాబట్టి మనము ఎట్లీస్ట్ వాళ్ళు చనిపోయిన రోజుని ఆడంబరం చేసుకోకపోయినా మనకు నచ్చిన విధంగా వాళ్ళ మెమరీస్ని నెమరు వేసుకుంటూ తల్లిదండ్రుల ప్రేమ దూరమైన మనకి తెలుస్తుంది కదండీ ఆ ప్రేమ ఎంత గొప్పదో ఆ ప్రేమ వాల్యూ సో ఆ ప్రేమ లేని వాళ్ళకి ఆ ప్రేమను పంచడానికి ఆ ఒక్కరోజుని కేటాయిస్తే అది చాలా వాళ్ళ ఆత్మకు శాంతి నా అభిప్రాయం సో ఈరోజు మా నాన్న చనిపోయిన రోజుకి మేము విలేజ్కి వెళ్ళాను అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళాను ఈరోజు అమ్మ చనిపోయిన రోజు కాబట్టి హైదరాబాద్లోనే ఉన్నాను సో నేను ఆర్కనైజ్కి వెళ్ళి అక్కడ ఈరోజు స్పెండ్ చేయాలని నిర్ణయించుకున్నాను సో లంచ్ పెడుతుంది అనమాట అక్కడ ఈ లోపగా ఇంట్లో చిన్నగా పూజ చేసుకుందామని ఏర్పాట్లు చేశానండి చూడండి మాది చాలా చిన్న ఇల్లు వన్ బిహెచ్కే అండి నేను రెంట్కు ఉంటాను ఉన్న చిన్న ఇంట్లోనే ఒక సెల్ఫ్లోనే నేను ఫోటో అమ్మ నాన్న ఫోటో జీసస్ ఫోటో పెట్టుకొని నేను మనసు పాలైనప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు మామూలు టైంలో నేను దండం పెట్టుకుంటూ ఉంటాను ప్రేయర్ చేసుకుంటూ ఉంటాను వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటాను సో ఉన్న ఆ చిన్న ప్లేస్లోనే ఒక సెల్ఫ్లోనే చూడండి పక్కన జీసస్ ఫోటో పెట్టుకున్నాను ఇక్కడ అమ్మ నాన్న ఫోటో పెట్టుకున్నాను అక్కడే ఇక చిన్న పూలతో కొంచెం పూలమాలలు తెచ్చుకొని ఆ పూలతోనే అలంకరించాను అలంకరించిన తర్వాత డెఫినెట్లీ నేను క్యాండిల్స్ పెడతానండి క్యాండిల్స్ శాంతికి చిహ్నము మీ అందరికి తెలిసిన విషయమే క్యాండిల్స్ పెడతాను తర్వాత అగరబత్తులు వెలిగిస్తాను అగరబత్తులు వెలిగించి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటాను సో నాకు నా దగ్గర నేను తెచ్చిన పూలతోనే కొంచెం సింపుల్గా ఐ మీన్ ఆ సెల్ఫ్ని కొంచెం నీట్గా కొంచెం చూడండి వరుసగా పూలు పేర్చి అలంకరించుకున్నాను సో అమ్మ నాన్న ఫోటో పెట్టుకున్నాను కింద సెల్ఫ్లో ప్లేస్ లేకపోవటం వల్ల పైన కూడా ఒక అమ్మ ఫోటోను సో జీసస్ది బైబిల్ పెట్ బైబిల్ వాక్యం పెట్టాను అది కూడా లాస్ట్లో అవుతుందేమో చూడండి ఒకసారి మీ లైఫ్లో మీరెవరన్నా మిస్ అయిన రోజు వాళ్ళు చనిపోయిన రోజుని మీరు ఎలా నెమరు వేసుకుంటారు ఆ మెమరీస్ని ఎలా గుర్తు చేసుకుంటారు ఆ డేని మీరెలా స్పెండ్ చేస్తారు అనే విషయాన్ని కూడా నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఐ వుడ్ లైక్ టు నో ఎందుకంటే ఆ పెయిన్ అనేది ఎంతమంది మనం ఏం చేసినా మన లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా ఆ పెయిన్ అనేది పోదనమాట సో ఇందాక చెప్పాను కదండి పైన జీసస్ వాక్యం అమ్మ ఫోటో కూడా పెట్టాను అనమాట ఆ పెయిన్ తిరిగి రానిదండి వాళ్ళ మెమరీస్ తో మనం జీవితంలో వెళ్ళాలి కానీ అక్కడే ఉండిపోయి ఇంకా వాళ్ళు ఇచ్చిన జన్మని వాళ్ళు ఇచ్చిన ప్రేమని మనం వృధా చేయకూడదని నేను అనుకుంటాను సో ఎందుకంటే మా అమ్మ నాన్న సో నాకు ఎంత బ్యూటిఫుల్ ఇచ్చారనేది చాలామందికి తెలిసే ఇప్పటివరకు యూట్యూబ్లో కానీ గూగుల్లో నా గురించి సెర్చ్ చేసిన వాళ్ళు మీ అమ్మ నాన్న చాలా గ్రేట్ అక్క అమ్మ నాన్న వల్లే అమ్మ వల్ల మెయిన్లీ మీరు ఈ స్టేజ్లో ఉన్నారు ఒక రెస్పెక్టబుల్ లైఫ్ బ్రతుకుతున్నారు అని చెప్పేసి నాకు అందరు కాంప్లిమెంట్స్ ఇస్తున్నప్పుడు ఐ ఫీల్ హ్యాపీ మా అమ్మ ఎక్కడున్నా కూడా ఈ మాటలు విని మా అమ్మని పొగుడుతున్నప్పుడు మా అమ్మకి ఐ మీన్ ఈ పాజిటివ్ రెస్పాన్స్ మా అమ్మ ప్రేమని జనాలందరూ తెలుసుకుంటున్నందుకు సో అమ్మ నాన్న ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉంటారు అని ఆశిస్తాను వాళ్ళ ప్రేమ నాకు దూరమైనప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాతోనే ఉంటాయని ఒక చిన్న ఆశ అనమాట సో వాళ్ళ బ్లెస్సింగ్స్ నాతోనే ఉండాలని మీరు కూడా కోరుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను సాధించే ప్రతి విజయంలో నేను చేసే ప్రతి పనిలో మా అమ్మ నాన్న నాకు తోడుగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు దట్స్ వై ఐమ్ గోయింగ్ గ్రోయింగ్ అప్ ఆ లైఫ్లో చాలా చాలా ముందుకు వెళ్ళగలుగుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నాన్న ఫర్ యూ బ్లెస్సింగ్స్ అండ్ మీరు నాకు ఇచ్చిన జన్మకే మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సో ఇలాగే మీ బ్లెస్సింగ్స్ అన్నీ నాకు అందించండి సో చూడండి అయిపోయింది ఇంకా ఇంట్లో అయితే చిన్నగా పూజ చేసుకున్నాను చిన్న ప్రసాదం కూడా చేస్తానండి పులిహోర కానీ పెట్టలే పెట్టలేకపోయాను కంగారు కంగారు అయిపోయింది ఒక్కదాన్నే కుక్ చేసుకొని ఒక్కదాన్నే మార్కెట్కి వెళ్ళి వచ్చి పూలు తెచ్చుకొని ఇదంతా అలంకరించుకొని మళ్ళీ పిల్లల కోసం నేను అరటిపల్ల అవన్నీ కొనుక్కొని వచ్చేసి ఇదంతా చేయటం వల్ల నాకు టైం దొరకపోయింది అనమాట ఇక ఉన్న దాంట్లోనే పూజ చేశాను ఇక వెళ్దామండి ఇక పిల్లల కోసం నేను పళ్ళు కొన్నాను అరటిపల్లి తీసుకుంటున్నాను ఆర్బనైజ్కి వెళ్దామా పదండి ఇంకా సో లెట్స్ గో వచ్చేస్తామండి ఫైనల్లీ ఆర్గనైజ్ మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఇది బోరబండలో ఉంటుంది ఆదర్శ ఫౌండేషన్ ఇది చాలా బాగుంటుంది ఇక్కడికి నేను చాలాసార్లు వచ్చాను హైదరాబాద్లో ఉన్న ఆర్గనైజ్ అన్నిట్లో సో పిల్లలందరూ సే హాయ్ హాయ్ చెప్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరితో ఉండటం నాకు చాలా హ్యాపీనెస్ ఉంది అక్కడ వంట అక్కతో నేను మాట్లాడుతున్నాను ఈరోజు వెరైటీలండి నేను చేపించిన అనమాట సో స్వీట్ చేశారు బగారా రైస్ చేశారు చికెన్ చేశారు నెక్స్ట్ సాంబారు పెరుగు ఇన్ని వెరైటీస్ చేశారు చాలా చాలా బాగా చేస్తుంది ఆమె వంట వంట మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి మేము కూడా తిన్నాం లాస్ట్ లో ఆ వీడియో కూడా పెట్టాను నీకు ఎందుకంటే నేను అంటే పిల్లలకి పెట్టిన కొంతమంది పెట్టిన మనం తినము అని చాలా మంది అనుకుంటారు అలా ఏం మేము కూడా నేను మా ఫ్రెండ్ని కూడా తీసుకెళ్ళాను సో తను కూడా వడ్డించాడనమాట ఇంకా పిల్లలకి వడ్డించడం స్టార్ట్ చేశాను వరుసగా కూర్చున్నారు యాక్చువల్గా ఎగ్జామ్స్ టైంలో కదండి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి నాకు వీలు కాలేదన్నమాట లాస్ట్ ఇయర్ అయితే ఒక డే మొత్తం పిల్లలతోనే స్పెండ్ చేశాను బిఫోర్ లంచ్ ఆఫ్టర్ లంచ్ తర్వాత ఈవినింగ్ స్నాక్స్ వరకు నుండి కబుర్లు చెప్పుకుంటూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ టైం స్పెండ్ చేస్తాను ఇప్పుడైతే జస్ట్ భోజనాల వరకు పెట్టేసి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఒక టెన్ మినిట్స్ అలా ముచ్చట్లు పెట్టేసి భోజనాలు చేయటం అయిపోగానే మేము రిటర్న్ అయిపోయామనమాట చూడొచ్చు అందరికీ ఫస్ట్ బిర్యానీ వడ్డించాను తర్వాత కర్రీ చిన్న తమ్ముడు ఒక తమ్ముడు వడ్డించాడు వెనక నుండి కర్రీ వడ్డించుకొని వస్తున్నాడు చూడండి సో దాని తర్వాత స్వీటు లైకో ఇవన్నీ కూడా వడ్డించడం జరిగింది వీడియో తీయటం మిస్ మ్యాచ్ అయిపోయిందండి ఏమనుకోకండి సో నేను ఇంట్లో అంటే ఉట్టి చేతులతో వెళ్ళాక ఆల్రెడీ నేను మనీ పంపిస్తే వాళ్ళే కుక్ చేస్తారండి వాళ్ళే కుక్ చేసాక మనం వెళ్ళి మన చేతులతో వడ్డించి రావచ్చు అనమాట ఎట్లీస్ట్ నా చేతితో నేను ఏమైనా తీసుకెళ్ళాలంటే బయట ఇంట్లో నుండి వండిన ఫుడ్ వాళ్ళు ఎలావో చేయట్లేదు అనమాట నేను పులిహార చేస్తాను అది తీసుకెళ్దామన్నా వాళ్ళు ఎలా చేయదన్నారు అట్లీస్ట్ ఇక నా చేత్తో ఇద్దామని అరటిపల్లనే తీసుకుని వెళ్ళాను అట్టేపల్లి తీసుకొని వెళ్ళి నేను నా చేత్తోనే అందరికి ఇచ్చాను దట్స్ గుడ్ థింగ్ అండి ఎందుకంటే పిల్లలకి కొంతమందికి లైక్ బయట ఫుడ్డు పడకపోవటము లేకపోతే ఇన్ఫెక్షన్స్ రావడం ఫుడ్ పాయిజన్స్ అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉంటాయి అనమాట ఎవరు ఇంట్లో ఉండి ఫుడ్ తీసుకొస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అనమాట మనం మనీ పే చేస్తే వాళ్ళే అక్కడ వండుతారు ఎందుకంటే క్వాంటిటీస్ మనం ఇంట్లో కొంతమంది స్పైసీ తింటారు కొంతమంది లైట్గా తింటారు అలా డిఫరెంట్ డిఫరెంట్గా తింటారు కదండి సో అందువల్ల వాళ్ళే కుక్ చేస్తారు కుకింగ్ మాత్రం చాలా చాలా బాగానే చేస్తారండి సో నేనైతే ఎవ్రీ ఇయరు అమ్మ చనిపోయిన రాజు కానీ నాన్న చనిపోయిన రాజు రెండు రోజులు వెళ్ళడానికి ట్రై చేస్తాను రెండు రోజులు వీలు కాకపోతే ఎట్లీస్ట్ వన్ డే అయితే మాత్రం ఖచ్చితంగా నేను వెళ్ళి ఆర్గనైజ్లో పిల్లలతో స్పెండ్ చేస్తానండి ఎందుకంటే నాకు అమ్మ నాన్న ప్రేమ దూరం అయిపోయింది ఎట్లీస్ట్ నేను ఒక ఏజ్ వరకు పెద్ద వయసు వచ్చే వరకైనా అమ్మ నాన్న ఉన్నారు కానీ చిన్న పిల్లలండి చిన్న పిల్లలకి అమ్మ నాన్న దూరం అయిపోయారు వాళ్ళు ఆ ప్రేమకు నోచుకోకుండా ఉన్నారు ఎట్లీస్ట్ మనం ఒకరోజు వాళ్ళతో స్పెండ్ చేస్తే దే విల్ ఫీల్ హ్యాపీ చాలా చాలా హ్యాపీనెస్ని చాలా చాలా ప్రేమని నాతో పాటు మా ఫ్రెండ్ వచ్చాడు కదండి తను కూడా ఫుడ్ వడ్డిస్తూ ఉన్నాడు అందరికీ వాళ్ళతో ముచ్చట్లు పెట్టి ఫీల్ హ్యాపీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అర్షిని ఎప్పుడు వెళ్ళినా ఎవ్రీ ఇయర్ నన్ను పిలువు నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది పిల్లలతో టైం స్పెండ్ చేయటం అని తను చెప్పడం జరిగిందనమాట సో మళ్ళీ ఒక్కసారి మేము వండించిన వంటలు చూపిస్తున్నాము స్వీట్ స్వీట్ తక్కువ మంది తిన్నారు పిల్లలు సో ఇంకేంటండి హైదరాబాద్లో దగ్గర దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఆర్గనైజర్స్కి విజిట్ చేసి ఉంటాను నా అవైలబిలిటీని బట్టి అంటే అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ని కలుద్దాము ఎప్పుడు ఒకే చోట కాకుండా అన్నట్టుగా ఒక ఆలోచన ఇస్తాను అనమాట ఈ నేను ఈరోజు వెళ్ళిన ఆర్గనైజర్కైతే ఇక ఇప్పుడు తెలుసు అండి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాతో ఫొటోస్ తీయి ముచ్చట్లు పెట్టాడు అనమాట చాలా చాలా బాగా అందుకనే వాళ్ళతో కబుర్లు చెప్తున్నాడు తినేటప్పుడే కబుర్లు చెప్పాను ఎక్కువ టైము సో అని తిన్న తర్వాత చదువుకుండా స్టడీ అవర్స్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి సో పెరుగు వేస్తున్నాను చాలా ఆర్గనైజర్స్కి వెళ్ళి ఇక ఈ బుట్టాడండి లాస్ట్ టైం నన్ను నా ఒళ్ళో కూర్చొని తమ్లైన్లో పెట్టాను ఆ తమ్లైన్లో తీసిన ఫొటోస్ లాస్ట్ టైం వెళ్ళి సో చాలా గుర్తుపట్టాను నన్ను అక్క లాస్ట్ టైం నీతో మొచ్చట్లో పెట్టానని అడుగుతున్నాడు సో ఫైనల్లీ ఇంకా మేము కూడా తిన్నామండి ఫుడ్ అయితే టేస్ట్ చాలా 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 బాగా వచ్చింది ఫైనల్లీ తిన్నాము సో ఇప్పటి వరకు చూసారు కదండి నేను మా అమ్మ నాన్న చనిపోయిన రోజునైతే ఈ విధంగా ఆర్గనైజర్లో స్పెండ్ చేశాను మీరు ఎలా స్పెండ్ చేస్తారో నాకు కామెంట్ చేసి నాకు చేయండి వన్ రిక్వెస్ట్ అండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి అండి ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ అండి వన్ వన్ మోర్ టైం చెప్తున్నాను మా అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ ఎప్పటికీ నాకు ఉండాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా మీ బ్లెస్సింగ్స్ని నాకు అందించండి సో నేను ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను